హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీ టాక్స్. ఫ్రెండ్స్, ఇవాళ మనం దయాల్ నగర్ దగ్గర ఒక ఏరియాలో ఉన్నాం ఫ్రెండ్స్. ఆ ఏరియాలో ఏంటంటే ఒకరు ఇక్కడ తండూరి టీ అని పెట్టారనమాట. యాక్చువల్లీ మనం ఇరానీ టీ గురించి విన్నాం, జింజర్ టీ, గోల్డెన్ టీ గురించి విన్నాం, కానీ తండూరి టీ ఏంటో మనకు అసలు తెలియదు. సో ఆ తండూరి టీ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఓకే బ్రో. హాయ్ బ్రో. మీ పేరు ప్రభు. ప్రభు, ఓకే. ప్రభు గారు, మీరు చెప్పండి, చాలా మంది ఇరానీ చాయ్ అని పెడుతుంటే మీరేమో తండూరి టీ పెట్టారు, ఏంటి స్పెషాలిటీ అసలు? తండూరి టీ అంటే ఏంటి అసలు? తండూరి టీ అంటే ఇది ఒక మసాలా ఐటమ్స్ కొన్ని యాడ్ అవుతాయి. ఓకే. లైక్ అల్లం, ఓకే, జింజర్, అది సారీ, అల్లం యాడ్ అవుతుంది, యాలకులు యాడ్ అవుతాయి, దాల్చిన చెక్క, లవంగాలు, సో ఇవన్నీ యాడ్ అవుతాయి. ఈక్వాలిటీ చెప్పాలంటే మనకి దమ్ బిర్యానీ ఎలా ఉంటుందో ఇది అలాగా, తండూరి బిర్యానీ బిర్యానీ ఎలా ఉంటుందో సేమ్ అలాగా, కానీ అది ఫుల్లీ నాన్ వెజ్ వస్తుంది, ఇది ఓన్లీ వెజ్. వెజ్ వస్తుంది. సో తండూరి టీ ఇది అంటే స్పెషాలిటీ ఏంటంటే తాగితే ఏమైనా మంచిదా హెల్త్ కి? హెల్త్ మంచిది, హెల్త్ కాన్షియస్ గా హెల్త్ కి కూడా చాలా మంచిది. హెల్త్ అంటే గొంతులో కఫంగా ఉన్నా లేకపోతే ఏమైనా సమ్ ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇవే కొంచెం క్లియర్ అవుతాయి. అవునా? ఓకే. సో ఒకసారి మాకు తండూరి టీ ఎలా చేస్తా మాకు చూపిస్తారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, విన్నారు కదా ఈ తండూరి టీ గురించి స్పెషాలిటీ. ఒకసారి తండూరి టీ మేకింగ్ ఎలా ఉంటుందో ఒకసారి మనం వాళ్ళని అడిగి, మనం ఐ మీన్ వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒకసారి అదేంటి ఒకసారి చూద్దాం. ఓకేనా? సో సీ, ఇప్పుడు మనం తండూరి టీ గురించి అది మేకింగ్ ఎలా చేస్తారు జనరల్ ఏంటి చెప్పగలరా మా వ్యూవర్స్ కి? ఫస్ట్ ఇక్కడ మనకి కొండోడి వేడి అవుతుంది అన్న, మట్టి కొండ. మట్టి కొండ వేడి అవుతుంది, మట్టి కొండ. ఓకే. సో దాని నుంచి మనం కొండ పిక్ చేసుకుని దాని మీద ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు కొండ వేడిలో పెడితే మొత్తం బొగ్గటే వచ్చేస్తుంది, దాని నుంచి ఇంకా ఫ్లేవర్ మనకి యాడ్ అవుతుంది. అవునా? ఎప్పుడు అంటే చాలా మంది అనుకోవడం కొండలో వేడి చేస్తే బొగ్గంతా దీనికి అటాచ్ అయ్యి ఇది అవుతుంది అనుకుంటారు, కానీ అది అలాగే ఉండదు. అంటే బేసిక్గా తండూరి లాగా ముందు బటర్ నాన్ ఇవన్నీ పెడతారు కదా, అలాగే తండూరి లాగా పెట్టారు. సేమ్ అలాంటి. లోపల కూడా ఏమి ఉండదు, మొత్తం క్లియర్. ఇంకా మీరు ఇంకా చూసుకోవచ్చు. అంటే జస్ట్ ఓన్లీ కుండ అలా పెట్టారు? కుండ అలా పెడితే వేడి అవుతుంది. వేడి అవుతుంది. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారు? దాంట్లో టీ చేసుకుని వేడి చేస్తాం. ఓకే. ఆ కుండలో మనం ఏదైతే ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకోవాలంటే మేము ముందుగా ప్రిపేర్ చేసి బొగ్గంతా ఇందులో కలవదా? లేదండి, కలవదు. ఎందుకంటే మొత్తం క్లియర్ చేసేస్తాం, మొత్తం క్లియర్ చేసేస్తాం కదా, అది పొంగుతుంది. అదే. నెక్స్ట్ వచ్చేసి వచ్చే సమ్మర్ కదా, వింటర్ కదా, వింటర్ వల్ల మీకు చాలా మందికి టీ లవర్స్ ఏదంటే వాషింగ్ పడుతుండగా కదా, మంచి టీ తాగాలని, మంచి ఇదిగా ఉండాలని అనుకుంటారు. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తారా టీని? ఇప్పుడు ఇంకోటి పెడతాను, అంటే మీకు ఎక్స్ట్రా దమ్ పెడతాను. ఓకే. ఎక్స్ట్రా దమ్ ఏంటంటే మీకు ఇంకొంచెం స్ట్రాంగ్నెస్ వస్తుంది. ఇప్పుడు లోపల మొత్తం మరి బొగ్గంతా ఉంది, మరి మీరేమో బొగ్గు ఉండదు అని చెప్పారు. బొగ్గు మొత్తం క్లీన్ చేసేస్తాం కదా, అంటే మేము కాల్చిందే బొగ్గు మీద కాల్చిస్తాం. సో అది మొత్తం క్లీన్ చేసి ఇదంతా లోపల కూడా క్లీన్ చేస్తారా? మొత్తం క్లీనింగ్ లోపల కూడా ఏముండదు. ఓకే, ఫైన్. సో ఫ్రెండ్స్ చూసారు కదా తండూరి టీ అంటే. చూసారా ఫ్రెండ్స్ ఎలా వస్తుందా? ఇది తండూరి టీ అనమాట. ఇది నేను కొత్తగా విన్నాను ఇది యాక్చువల్లీ ఈ టీ గురించి. మొత్తం ఆ వేడికి ఇంకా పాలు పొంగిపోతాయి కదా, మరి ఇంగ్రీడియంట్స్. అవును. ఇప్పుడు ఏదైతే పొంగిందో అదే ఇస్తారా? అదే ఇస్తారా? అది ఫ్లేవర్ యాడ్ అవుతుంది. మీకు ఏంటంటే లోపల బొగ్గు అది ఉంటే ఉండిపోద్ది అనుకుంటున్నారు కదా, అది మొత్తం క్లియర్ అయిపోయినా లోపల చిన్నది ఉంటది, మీ ఫ్లేవర్ అనేది యాడ్ అయి ఉంటది. ఓకే. సో ఈ కొండ టేస్ట్ ఆ ఫ్లేవర్ యాడ్ అయితే మీకు చాలా టేస్ట్ చాలా బాగుంటది. ఓకే ఓకే, ఫైన్. చూసారా ఫ్రెండ్స్, మనకి టీ ఇవ్వడంలో కూడా ఏంటంటే మనకి కుండ గ్లాసులతో ఇస్తారు, ఇలాగ ఇస్తారన్నమాట కుండ గ్లాసులతో. సో చూసారా, ఇది ఇది ఇత్తడి కళాయితోనే పెట్టాలా మామూలుగా? ఏ స్టీల్? మామూలుగా. ఓన్లీ ఇత్తడైతే ఉండాలా? అది కూడా. సో ఇది తండూరి టీ రెడీ అయిపోయింది. సో ఐఎమ్ గోయింగ్ టు డ్రింక్ నౌ. తాగుతారా? నేను తాగుతాను, నేను టేస్ట్ చేసిన తర్వాత మీరు తాగండి. ఓకే. సో ఫ్రెండ్స్, మొత్తానికి తండూరి టీ అయితే రెడీ అయిపోయింది. సో నా లైఫ్లో ఫస్ట్ టైం తండూరి టీ అనేది నేను తాగుతున్నాను. వేడి కూడా చాలా ఎక్కువ ఉంది, బట్ సీ, ఐ జస్ట్ వాంట్ టు సిప్ నౌ.
చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ టీలా ఉంది నిజంగా, చాలా చాలా బాగుంది. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట నాకు, ఎందుకంటే ఇంతకాలం నేను ఇరానీ చాయ్ తాగాను, లెమన్ టీ తాగాను, జింజర్ టీ తాగాను, అన్ని బ్లాక్ టీ కూడా తాగాను. నేను ఈ తండూరి టీ అని ఫస్ట్ టైం నేను తాగడం. సో మీరు కూడా తాగాలనుకుంటే ఇక్కడికే రావాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా తండూరి టీ ఉంటే తాగండి. నెక్స్ట్ మనకి ఇక్కడికి రావాలనుకుంటే మాత్రం ఇక్కడికి వస్తే మాత్రం మనకి మన దయాల్ నగర్ ఉంది కదా, విశాలాక్షి నగర్ బ్యాక్ సైడ్ ఈ తండూరి టీ అనేది ఉంటుంది. సో కైండ్లీ ప్లీజ్ విజిట్ అండ్ హ్యావ్ అ టేస్ట్. అండ్ తండూరి టీ కాస్ట్ వచ్చేసరికి 20 rupees మాత్రమే, ఓకేనా? సో ప్లీజ్ కైండ్లీ సీ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ కేవీ టాక్స్. థ్యాంక్ యూ.